ఈరోజు నేను ఇక్కడికి ఒక నటుడిగా కాదు కానీ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఇద్దర్ని కోల్పోయిన ఒక పౌరుడిగా వచ్చాను. ముందుగా మా అమ్మగారు కీర్తి శేషులు నందమూరి జానకిరామ్ గారు ఎంతో జాగృతపరుడు. మేమైనా అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం రెక్లెస్ గా కార్ని గాని బైక్ని గాని కొంచెం రెక్లెస్ గా నడిపినప్పటికీ మా అన్నగారు ఎంతో జాగృతపరుడు. ఆయన జాగృతగా వెళ్తున్నప్పటికీ రాంగ్ సైడ్లుగా రాంగ్ రూట్లో నేషనల్ హైవే పైన ఒక ట్రాక్టర్ రాంగ్ రూట్లో రావడం వల్ల అర్ధాంతరంగా ఆ ట్రాక్టర్ని నడి రోడ్డు మీద ఆపేయడం వల్ల ఆయన ప్రమాదానికి గురవడం ఆయన మరణించడం జరిగింది. రెండవది మా నాన్నగారు కీర్తి శేషులు నందమూరి హరికృష్ణ గారు. ఇది నేను కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇన్ఫ్యాక్ట్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా తెలిసిన విషయమే. 33,000 కిలోమీటర్లు మా తాతగారిని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆయనకి ఒక్క ప్రమాదం జరగకుండా ఎంతో జాగ్రత్తగా ఆయన్ని 33,000 కిలోమీటర్లు పర్యటించేలా చేసినటువంటి ఎంతో జాగ్రత్త పరుడైన కొడుకు మా నాన్నగారు. కానీ అలాంటి వ్యక్తి కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదానికి గురవడం, అర్ధాంతరంగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. నేను చెప్పేది ఏమిటంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందుకే ఒక్కసారి ఇంట్లో నుంచి బయటికి మీ వాహనంలో వచ్చినప్పుడు దయచేసి మీ కుటుంబ సభ్యుల్ని గుర్తు తెచ్చుకోండి. మీ రాక కోసం మీ భార్య కానీ మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ మీద ఆధారపడ్డటువంటి ఎంతో మంది మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది కేవలం మనం స్ట్రిక్ట్ గా రూల్స్ ని ఇంపోజ్ చేయడం వల్ల కానీ లేదా దీనికి స్ట్రింజెంట్ రూల్స్ స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇవ్వడం వల్ల కానీ మనం మారం. కరోనా లాంటి భయంకరమైనటువంటి వ్యాధి కూడా వ్యాక్సిన్ ఉంది, కానీ ఇలాంటి రోడ్డు ప్రమాదాలకి గురయ్యే దాంట్లో మనకి వ్యాక్సిన్ లేవు. వి ఆల్ హ్యావ్ టు ఫీల్ రెస్పాన్సిబుల్. ఇది మనం బాధ్యతగా తీసుకొని మనల్ని మనం సన్మార్గంలో తీసుకువెళ్ళాలి, మనల్ని మనం మార్చుకోవాలి. పౌరులందరికీ ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, దయచేసి మిమ్మల్ని మీరు మార్చుకోండి. బాధ్యతారహితంగా ప్రవర్తించకుండా బాధ్యతతో మీ కుటుంబ సభ్యుల కోసం మీరు మారేలా, మీ మార్గాన్ని మార్చుకునేలా తీర్చిదిద్దుకోవాలి మిమ్మల్ని మీరే. ఇంట్లో అంటే నేను ఇప్పుడు చదివాను, దేవుడు అన్ని చోట్లు ఉండడు కాబట్టి తల్లిదండ్రుల్ని సృష్టించాడు అని, ముఖ్యంగా తల్లిని. అలాగే తల్లిదండ్రులు అన్ని చోట్లు ఉండలేరు కాబట్టి గురువుని. మన దేశానికి పహరా కాస్తున్నటువంటి సైనికుల్ని, మన ఇంటి బయట పహరా కాసేటువంటి పోలీసుల్ని సృష్టించారు. విద్య నేర్పించే గురువు కూడా బహుశా హక్కు లేదేమో, కానీ పోలీసు చేతుల్లో ఓ లాఠీ పెట్టాడు. ఇది కొట్టడానికి కాదు, ఇది దండించడం కాదు, ఇది మనల్ని సన్మార్గంలో నడపడానికి. అలాంటివి పోలీస్ డిపార్ట్మెంట్ పడేటువంటి శ్రమని దయచేసి మీ అందరూ గుర్తించండి.
ఒక తల్లిదండ్రుల్ని మనం ఎంత గౌరవిస్తామో మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతే గౌరవించడం ఒక పౌరుడిగా మన బాధ్యత మన లక్ష్యం once again I would like to thank the whole department of Cyberabad police department and I would like to thank Sri Sajjanar garu for having me here jai hind thank you